మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవాలయ ఆవరణలో ఏర్పాట్లను దేవరకద్ర ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రజలు అత్యధిక సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనా నిబంధనలు భక్తులు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్దాల ఉత్సవానికి లక్షలాది మంది హాజరయ్యే ఆనవాయితీ చాలా సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఒక పాలమూరు ఉమ్మడి జిల్లానే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర పక్క జిల్లాలకు వెళ్ళి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా ప్రత్యేకంగా పాలమూరు జిల్లాలో ఉన్న మారుమూల గ్రామాల నుంచి ఎడ్ల బండ్లతోటి వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి స్వామివారి సన్నిధిలో ఉండే ఆనవాయితీ చాలా సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా ఉన్న నేపథ్యంలో చాలా స్ట్రిక్ట్గా కరోనా వ్యాప్తించకుండా చాలా కఠినమైన చర్యలు తీసుకొని ప్రజలను కూడా చాలా లిమిటెడ్గా అటెండ్ కావాలని చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేసే సందర్భంగా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ చాలా తక్కువ సంఖ్యలో రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న రాష్ట్రంలో ఇలా బ్రహ్మాండంగా ఈ ప్రాంతం ప్రత్యేకంగా దేవరకద్ర నియోజకవర్గం పాలమూరు జిల్లా బ్రహ్మాండంగా సాగునీటి రంగంలో దాంతోపాటు అన్ని రంగాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా పోతూ ఉంది. ఒకప్పుడు ఎడారిగా ఉన్న ఊక చెట్టు వాగు ఈరోజు కిలోమీటర్లు కూడా అది చెక్ డ్యాంలతోటి నీళ్ళు ఆగినాయంటే స్వామివారి దీవెళ్ళు, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. 11వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు తర్వాత జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే గత వారం క్రితమే జిల్లా కలెక్టర్ గారు, మేము, మంత్రి గారు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లను సన్మయం చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏ డిపార్ట్మెంట్ వల్ల వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 20 లక్షలతో రాజగోపురం శాంక్షన్ చేసుకున్నాం. ఇలా బ్రహ్మాండంగా ఇంత బ్రహ్మాండంగా అది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వారికి, కాంట్రాక్టర్కు, శ్రీకాంత్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా చిరకాల కోరిక అయినటువంటి శ్రీశ్రీకుంటల మండల ప్రజల కోరిక, శ్రీశ్రీకుంట నుంచి కురుమూర్తి వరకు వాగులో డ్యాము, రోడ్డు, అదేవిధంగా కురుమూర్తి గుట్ట కింది నుంచి పై వరకు రోడ్డు, ఇది చాలా సంవత్సరాలుగా కోరిక. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 41 కోట్లతోటి శాంక్షన్ చేయడం జరిగింది. అది రీసెంట్గానే ఒక వారం క్రితమే టెండర్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. వచ్చే నెలలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రులు అందరినీ పిలిచి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి దానికి భూమి పూజ కార్యక్రమం కూడా పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఈ టెంపుల్కు సంబంధించి ఒక 11 కోట్ల గుట్ట